పలుచోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 120 గ్రాముల బంగారం, 25 గ్రాముల వెండి, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు డిఎస్పీ వై ప్రసాదరావు వెల్లడించారు. మన ప్రొద్దుటూరు త్రీ టౌన్ పట్టణ పరిధిలో లాస్ట్ మంత్ 7th ఒక చైన్ స్నాచింగ్ కేసు జరగడం జరిగింది. దాంట్లో ముద్దాయిలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ముద్దాయిలు మనకి ఈరోజు చేతికి తిరిగినారు. చేతికి తిరిగిన తర్వాత వాళ్ళని కన్ఫెషన్ మేరకు వీళ్ళు మన ప్రొద్దుటూరు త్రీ టౌన్లే కాకుండా వేరే వేరే పలు చోట్ల కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాటి వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరు వన్ టౌన్లోన రూరల్లోన అలాగే రామాపురం పోలీస్ స్టేషన్లో ఆలగడ్డ పోలీస్ స్టేషన్లో బైక్స్ అలాగే బంగారము అలాగే వెండి క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాటి కేసుల్లో కూడా రికవరీ కూడా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అందరినీ కూడా రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళని కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. టోటల్గా మనకు వచ్చి 12 తులాల బంగారము అలాగే 25 గ్రామ్స్ వెండి అలాగే 3000 క్యాష్ అలాగే 2 బైక్స్ టోటల్గా 3 ముద్దాయిలు. వాళ్ళ వివరాల్లోకి వెళ్తే పల్లె ధర్మతేజ ఈయన చాపాడు మండలము అలాగే పుత్త నవీన్ కుమార్ రెడ్డి కాజీపేట మండలము, మడక విష్ణువంశీ కాజీపేట మండలం. వీళ్ళ ముగ్గురు కూడా ప్రీవియస్ అటెన్సెస్ కూడా చేయడం జరిగింది. దాని మేరకే మనము వీళ్ళ మీద అనుమానం పడి వీళ్ళని విచారించగా వీళ్ళు ఈ అటెన్సెస్ చేశారని మనకు తెలిసింది. ఆ విధంగానే వాళ్ళ నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది.